హాయ్ ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. దయచేసి ఇది ఒక్క వీడియో చివరి వరకు చూడండి. లైఫ్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. మైకేల్ జాక్సన్ 1958 యుఎస్లో జన్మించడం జరిగింది. 2009 50 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. మైకేల్ జాక్సన్ యొక్క తల్లి పేరు క్యాథరిన్ జాక్సన్, తండ్రి పేరు జో జాక్సన్. ఇతను ఒక కోపిష్టి. వీరికి 9 పిల్లలు. వారిలో 7వ సంతానమే మైకేల్ జాక్సన్. తన తండ్రి జో జాక్సన్కి చిన్నప్పటి నుండి గిటారిస్ట్ కావాలనే ఒక కోరిక ఉండేది. కానీ బలవంతంగా తన కుటుంబ పోషణార్థం తన డ్రీమ్ని వదులుకోవడం జరిగింది. తన పిల్లలను మంచి సింగర్స్గా, డ్యాన్సర్స్గా చేయాలని వారికి చిన్నప్పటి నుండే డ్యాన్స్ మరియు సాంగ్స్ నేర్పించేవాడు. మైకేల్ జాక్సన్కు 5 సంవత్సరాల నుండే తన తండ్రి సింగింగ్ మరియు డ్యాన్సింగ్ నేర్పించాడు. 1971 నుంచి మైకేల్ జాక్సన్ తన 4 సోదరులతో కలిసి ది జాక్సన్ 5 పేరిట అనేక పర్ఫార్మెన్స్లు ఇచ్చేవారు. మైకేల్ జాక్సన్ సింగర్, సాంగ్ రైటర్ మరియు డ్యాన్సర్ కూడా. ఇతని జీవితంలో సుఖాల కన్నా కష్టాలే ఎక్కువని చెప్పొచ్చు. తన చిన్నతనం నుండే కమర్షియల్ సింగర్ల మరియు డ్యాన్సర్ల చిన్న చిన్న స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చేవాడు. కొన్ని సందర్భాలలో తన తండ్రి రాత్రి పగళ్లు ప్రాక్టీస్ చేయించేవాడు. స్టేజ్పై కానీ ప్రాక్టీస్ చేసే సమయంలో కానీ చిన్న చిన్న తప్పిదాలు చేస్తే ఆ సమయంలో తన తండ్రికి చేతికి ఏది దొరికితే దానితో తీవ్రంగా కొట్టేవాడు. ఆ సమయంలో జాక్సన్కి తన తండ్రి ఒక నరరూప రాక్షసుడిగా కనిపించేవాడు. ఇతను నా తండ్రేనా లేదా నా తండ్రి రూపంలో వచ్చిన రాక్షసుడా అని అమాయకంగా చూసేవాడు. తన తండ్రి కొట్టే దెబ్బలు ఎలా ఉండేవంటే స్వయంగా మైకేల్ జాక్సన్ యొక్క తల్లే, జో నీవు కొట్టే దెబ్బలకు పిల్లలు చనిపోయే స్థితికి చేరుకున్నారు, దయచేసి ఇంతటితో ఆపు జో అని కన్నీరు పెట్టుకునేది. కానీ ఆ కర్కశ తండ్రి మాత్రం తన క్రూరత్వాన్ని వదిలిపెట్టేవాడు కాదు. ఒకవేళ నాకే కనుక పిల్లలు పుడితే వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటానని అందరితో చెప్పేవాడు మైకేల్ జాక్సన్. అందరూ చిన్నపిల్లలు పార్కులలో వీధులలో ఆడుకోవడం చూసి జాక్సన్ కంటి వెంట నీళ్లు వచ్చేవి. అందరిలా నా చిన్నతనం ఎందుకు లేదు, అందరి పిల్లల్లా నాకెందుకు ఫ్రీడమ్ లేదు, అందరి తల్లిదండ్రులలా నా తల్లిదండ్రులు ఎందుకు లేరని తీవ్రంగా బాధపడి కంటతడి పెట్టుకునేవాడు. ఇలా మైకేల్ జాక్సన్ యొక్క చిన్నతనం అంతా సాంగ్స్ పాడుతూ మరియు డ్యాన్స్తోనే అంతమైంది. అందువల్ల మైకేల్ జాక్సన్ 40 సంవత్సరాల వయసులో కూడా తన ఇంటినంతా చిన్నపిల్లల బొమ్మలతో నింపేసేవాడు. ఒక చిన్న పిల్లవాడిలా వాటితో ఆడుకునేవాడు. చిన్నపిల్లలతో కలిసి జూ పార్కులకు, సర్కస్లకు వెళ్ళి వారితో సంతోషంగా కాలం గడిపేవాడు. మైకేల్ జాక్సన్ ఈ లోకానికి ఇంతవరకు కనీ విని ఎరుగని స్టెప్లను పరిచయం చేశాడు. తన సాంగ్స్ మరియు డ్యాన్స్లతో ప్రజల హృదయంలో స్థానం సంపాదించుకున్నాడు. తాను సంపాదించిన 100 కోట్లను అనేక ఆశ్రమాలకు, పేదలకు దానంగా ఇచ్చేవాడు. ఇంత పేరు మరియు డబ్బు సంపాదించినా సరే అతనిది చిన్నపిల్లల మనస్తత్వం. ఇతని అమాయకత్వాన్ని కొందరు ఆసరాగా తీసుకుని ఇతన్ని పరోక్షంగా అనేక సార్లు వేధించేవారు. తన తండ్రికి తల్లి విడాకులు ఇవ్వడం వల్ల మైకేల్ జాక్సన్కి కొంత స్వేచ్ఛ లభించింది. మైకేల్ జాక్సన్ 40వ సంవత్సరంలో కూడా ఒక మాట అనేవారు, నా తండ్రి అంటే నాకిప్పుడు కూడా భయమే, కానీ తానిప్పుడు చాలా మారిపోయాడు. ఇప్పుడు తాను ఒక ఏజ్డ్ పర్సన్. తానిప్పుడు తన మనవళ్లతో మనవరాలతో ఆడుకోవాలని ఎంతో ముచ్చటపడతాడు. కాలం ప్రతి ఒక్క దానికి సమాధానమిస్తుందంటే బహుశా ఇదేనేమో మరి. జాక్సన్ 5 గ్రూప్లో మైకేల్ జాక్సన్ ప్రధాన ఆకర్షితుడిగా ఉండేవాడు. ఈ 5 పగలు రాత్రి అని తేడా లేకుండా కఠోరంగా ప్రాక్టీస్ చేసి అనేక స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చేవారు. తర్వాతి కాలంలో తానొక డబ్బు సంపాదించి పెట్టే యంత్రంలా తనకు ఎలాంటి వ్యక్తిగత స్వేచ్ఛ లేదని తెలుసుకున్న మైకేల్ జాక్సన్ జాక్సన్ 5 టీం నుండి బయటికి వచ్చి తానొక్కడే స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చేవాడు. జనం కూడా ఇతని టాలెంట్ని చూసి బ్రహ్మరథం పట్టారు. ఇతని టాలెంట్కు ఏకంగా 13 గ్రామీ అవార్డులు, 26 అమెరికన్ మ్యూజిక్ అవార్డులు, 39 గిన్నీస్ వరల్డ్ రికార్డులు ఇతని పేరిట ఉన్నాయి. అందుకే ఇతన్ని కింగ్ ఆఫ్ పాప్ అని పిలుస్తారు. ఇతని కెరీర్లో ఇతనికి బాగా పేరు సంపాదించి పెట్టిన ఆల్బం థ్రిల్లర్. ఈ ఆల్బమ్ ఏకంగా 47 మిలియన్ కాపీలను అమ్ముడుపోయింది. ఇప్పటి వరకు ఈ రికార్డ్ని ఎవ్వరు కూడా బద్దలు కొట్టలేకపోతున్నారు. హఠాత్తుగా మైకేల్ జాక్సన్ మరణ వార్తను విన్న ప్రజలు కేవలం 10 నిమిషాల్లోనే 800,000 మంది ప్రజలు గూగుల్లో ఇతని మరణం గురించి సెర్చ్ చేయగా అంత హెవీ ట్రాఫిక్కి తట్టుకోలేక గూగుల్ యొక్క ఇంజన్ క్రాష్ అవ్వడం జరిగింది. ఇలాంటి లెజెండ్స్ కేవలం యుగానికి ఒక్కడు మాత్రమే పుడతారు. ఎంతటి లెజెండ్ అయినా సరే తమ జీవితంలో కష్టసుఖాలు, అవమానాలు, అవహేళనలు కూడా ఉంటాయి. అవే సంఘటనలు మైకేల్ జాక్సన్ జీవితంలో కూడా జరిగాయి. మైకేల్ జాక్సన్ 2 పెళ్లి చేసుకున్నాడు. మొదటిసారిగా 1994 లీసా మేరీతో వివాహం జరిగింది. కానీ తన భర్త చిన్నపిల్లలతో మరియు తన కెరీర్తో బిజీగా ఉన్నాడని, తనని పట్టించుకోవడం లేదని అపార్థం చేసుకుని మైకేల్ జాక్సన్కి 2 సంవత్సరాలకే విడాకులు ఇవ్వడం జరిగింది. 2వసారి 1997 డెబ్బీ రోజ్ని వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా 2 సంవత్సరాలకే సేమ్ రీజన్తో మైకేల్ జాక్సన్కి విడాకులు ఇచ్చింది.
1990 తర్వాత మైకేల్ జాక్సన్ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తన చిన్నపిల్లల మనస్తత్వాన్ని అడ్డుపెట్టుకుని తన ఆస్తిని తన పాపులారిటీని తగ్గించే ప్రయత్నాలు జరిగాయి. మైకేల్ జాక్సన్ పుట్టుకతోనే నల్ల రంగుతో పుట్టాడు, కానీ తర్వాతి కాలంలో అతడు విటిగో అనే రేర్ డిజీజ్ బారిన పడడం జరుగుతుంది. ఈ డిజీజ్ ఎలా ఉంటుందంటే నల్లగా ఉన్న చర్మాన్ని సైతం చిన్న చిన్న తెల్లటి మచ్చలతో స్టార్ట్ అయ్యి ఒళ్ళంతా తెల్లగా మార్చేస్తుంది. ఈ తెల్ల మచ్చలు ముఖంపై ఎక్కువగా కావడంతో రాను రాను తన ముఖం భయంకరంగా మారుతుండటంతో కొన్ని నెలలు అంధకారంలో జీవించడం జరిగింది. ఈ సమస్య నుండి బయటపడడానికి ముఖానికి సర్జరీ చేయించుకున్నాడు. రాను రాను ఈ తెల్లటి మచ్చలు దాదాపు శరీరానంతా తెల్లగా మార్చడం జరిగింది. మొదట అతనికి ఈ తెల్ల మచ్చలు ఎడమ చేతిపై ఏర్పడ్డాయి. దీనిని కవర్ చేయడానికి తన ఎడమ చేతికి డైమండ్ గ్లోవ్ని ధరించేవాడు. కానీ ఈ విషయం తెలియకుండా చాలా మంది తెల్ల జాతీయులు మైకేల్ జాక్సన్ కి నల్ల జాతీయులు అంటే ఇష్టం లేదని, అందుకే తాను నల్లగా ఉన్న శరీరాన్ని సర్జరీ ద్వారా తెల్లగా చేసుకున్నాడని ఒక రూమర్ని క్రియేట్ చేశారు. మైకేల్ జాక్సన్ ఎలా చనిపోయాడు, చనిపోవడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మైకేల్ జాక్సన్ తాను సంపాదించే దానికన్నా ఎక్కువగా ఖర్చు చేసేవాడు. తాను ఏదైనా హోటల్లో ఉండవలసి వస్తే ఏకంగా తానుండే ఫ్లోర్నే రెంట్కు తీసుకునేవాడు. జ్యువెలరీకి, షాపింగ్కి, సెక్యూరిటీకి మరియు చారిటీలకు ఎక్కువగా ఖర్చు చేసేవాడు. ఈయన విజిట్ చేసిన ప్రతి సిటీలోని అనాథాశ్రమాలకు, చిల్డ్రన్ హాస్పిటళ్లకు వెళ్లి వందల కోట్లను దానం చేసేవాడు. 2700 ఎకరాలలో ఉన్న నెవర్ల్యాండ్ను ర్యాంచ్ దగ్గర నుంచి మైకేల్ జాక్సన్ $31 మిలియన్ చెల్లించి కొనుక్కోవడం జరిగింది. అంతేకాకుండా కొన్ని వందల కోట్లను ఖర్చు చేసి నెవర్ల్యాండ్ను అధునాధున సినిమా థియేటర్లు, జూ పార్కులు, అనేక రకాల అందమైన కట్టడాలను కట్టించి అందంగా మార్చడం జరిగింది. ఇలా తనతో ఉన్న డబ్బంతా మెల్లిమెల్లిగా కరిగిపోవడం జరిగింది. ఈ కాలంలో జనాలు ఎలా ఉన్నారంటే, ఎవరైనా బాగా బ్రతుకుతుంటే వారిని ఎలా రోడ్డుకు లాగాలి, వారిని ఎలా నాశనం చేయాలి, వారిని ఏ విధంగా తమ అవసరాలకు వాడుకోవాలి అనే ఆలోచనలతో ఉంటారు. మనిషి బ్రతుకుండగానే వారిని మానసికంగా చంపి పరోక్షంగా వారి చావులకు కారణమవుతారు. మైకేల్ జాక్సన్ జీవితంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. పచ్చగా సాగుతున్న మైకేల్ జాక్సన్ జీవితంలో శత్రువులంతా మూకుమ్మడిగా కలిసి జాక్సన్ బలహీనతలను వారి ఆయుధాలుగా మార్చుకుని చంపేదెవరో చంపించేదెవరో ఈ ప్రపంచానికి తెలియకుండా చాప కింద నీరులా మైకేల్ జాక్సన్ చావు తనకు తెలియకుండానే తనను అంతం చేసింది. ఎవరి మనసులో ఏ దురుద్దేశం తాగుందో తెలియకుండా మంచి మనసుతో అందరూ నావాళ్లే, అందరూ మంచివారే అని నమ్మి తన పక్కనున్నది తమ మృత్యు అని గ్రహించలేక చనిపోవడం జరిగింది. మైకేల్ జాక్సన్ ఆస్తిపై కన్నేసిన వారు తమ పిల్లలు జాక్సన్కి చాలా దగ్గర అవుతున్నారని, ఇంటికి కూడా రావడం లేదని, తమ పిల్లలను జాక్సన్ సెక్సువల్గా హెరాస్ చేస్తున్నాడని అబద్ధపు సాక్ష్యాలను సృష్టించి కోర్టులో కేసు వేయడం జరిగింది. చెవులు తప్ప కళ్ళు లేని న్యాయదేవత ఇదంతా నిజమని నమ్మి మైకేల్ జాక్సన్కి ఏకంగా $23 మిలియన్ ఫైన్ని విధించింది. అంతేకాకుండా ఇతని శత్రువులు మైకేల్ జాక్సన్ ఒక ట్రాన్స్జెండర్ అనే రూమర్ని క్రియేట్ చేశారు. ఇలా మానసికంగా ఎన్ని విధాలుగా వేధించాలో అన్ని విధాలుగా వేధించారు, బతుకున్న శివంలా మార్చారు. ఈ సమయంలో మైకేల్ జాక్సన్ ఈ బాధను తట్టుకోలేక నిద్ర మాత్రలను మింగటం మరియు డ్రగ్స్కి అడిక్ట్ కావడం జరిగింది. ఆఖరికి తను సొంత ఖర్చులకు కూడా ఇబ్బంది పడటంతో నెవర్ల్యాండ్లోని చాలా షేర్లను అమ్మివేయడం జరిగింది. ఇలాంటి తీవ్రమైన ఇబ్బందుల్లో మైకేల్ జాక్సన్ ఒక మాట అనేవారు, నా తల్లిదండ్రులు కనుక ఈరోజు నా పక్కన ఉంటే నాకు ఈ దుస్థితి కలిగేది కాదని, బహుశా వారిని దూరం చేసుకోవడం వల్లే నాకు ఈరోజు ఇన్ని కష్టాలు వచ్చి ఉండొచ్చని బాధపడేవాడు. ముందు చూపులేని మరియు అదుపులేని దాన ధర్మాలు, సొంత ఖర్చులు, ఆపదలో ఉన్నవారికి అధికంగా సాయం చేయడం, అయిన వారికి కాని వారికి సాయం చేయడం, నెవర్ల్యాండ్ని కొనడం, దానిని అందంగా మార్చడం, కుటుంబానికి విలాసవంతమైన ఇల్లు కట్టించడానికి మైకేల్ జాక్సన్ పెద్ద మొత్తంలో అప్పు చేశాడు. మైకేల్ జాక్సన్ చనిపోయే నాటికి $370 మిలియన్ అప్పు ఉంది. మైకేల్ జాక్సన్ చనిపోతాడనే రోజు నేను ఒక సక్సెస్ఫుల్ ఆల్బమ్ కనుక క్రియేట్ చేసినట్టయితే నా అప్పులన్నీ తీరిపోతాయని రియలైజ్ అయ్యి మైకేల్ జాక్సన్ తన ఆఖరి రోజు డాన్స్ను ప్రాక్టీస్ చేసి కొంతసేపు రెస్ట్ తీసుకుందామని బెడ్పై పడుకున్నాడు. ఆ కాసేపటికే కార్డియాక్ అరెస్ట్ వల్ల, అనగా గుండె సడన్గా ఆగిపోవడం వల్ల మైకేల్ జాక్సన్ చనిపోవడం జరిగింది. ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచి వెళ్లడం జరిగింది. మైకేల్ జాక్సన్ 2009 తన 50వ ఏట చనిపోవడం జరిగింది. ఇలా జరగడానికి కారణం డోసు ఎక్కువగా గల ఇంజెక్షన్స్ ఇవ్వడమే కారణమని తేల్చిన న్యాయస్థానం మైకేల్ జాక్సన్ పర్సనల్ డాక్టర్కి 4 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి కొత్త విషయం. మరో రోజు మరోసరి కొత్త టాపిక్తో మీ ముందుంట. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు